వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఏపీఈపీ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అనుకున్న కాలేజ్ కాకుండా అంటే వాళ్ళు వెబ్ ఆప్షన్స్లో ఇచ్చిన కాలేజ్ కాకుండా వాళ్ళకి వేరే కాలేజ్లో సీట్ అలకేట్ అయ్యింది అంటే వీళ్ళు ఒకచోట కాలేజ్ ఇచ్చారు ఎక్కడో ఆప్షన్లు ఇంకొక కాలేజ్ కూడా ఇచ్చారు వీళ్ళు అనుకున్న కాలేజెస్ టాప్ ఫిఫ్టీ కానీ టాప్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్స్ కానీ అసలు వాటిని ఏది కన్సిడర్ చేయకుండా ఇంకొక కాలేజ్ డిఫరెంట్ కాలేజ్ ఇవ్వడం జరిగింది ఇది చిన్న మిస్టేక్ వల్ల జరుగుతోంది లాస్ట్ ఇయర్ కూడా చాలామంది స్టూడెంట్స్ ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు మరి ఆ ప్రాబ్లం ఆ మిస్టేక్ ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను ఈసారి మళ్ళీ మీరు ఆ మిస్టేక్ని రిపీట్ చేయకండి సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా నేను చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసే వాళ్ళని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లాంటి వీడియోస్ అన్ని కూడా అప్ టు డేట్ మీకు అందుబాటులో ఉంటాయి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను సో టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లో జాయిన్ అవ్వండి అలాగే అప్డేట్స్ అన్ని మీకు రావాలి అంటే మొబైల్ యాప్ ఒకటి ఉంది ఆ మొబైల్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది దాన్ని ఓపెన్ చేసుకొని దాన్ని మొబైల్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫైన్ స్టూడెంట్స్ ఇప్పుడు మీ ఒక్కసారి మీ ర్యాంక్ కార్డు ఓపెన్ చేయండి లేదా రిజిస్ట్రేషన్లో లాగిన్ అవ్వండి ర్యాంక్ కార్డు ఓపెన్ చేసి లేదా మీ రిజిస్ట్రేషన్లో లాగిన్ అయితే ఈ ఒక్క ఆప్షన్ అనేది చెక్ చేసుకోండి ఇక్కడ ఏముంది రీజియన్ ఎస్వీయూ అని ఉంది అంటే ఎస్వీయూ రీజియన్ ఈ క్యాండిడేట్కి సంబంధించిన అతను ఇతను ర్యాంక్ కార్డులో లేకపోతే రిజిస్ట్రేషన్లో లాగిన్ అయినప్పుడు ఇతను ఎస్వీయూ అని ఉందంటే ఇతను ఎస్వీయూ రీజన్కి సంబంధించిన అతను అలాగే కొంతమందికి ఏయు అని ఉంటుంది కొంతమందికి ఓయూ ఉంటుంది కొంతమందికి నాట్ స్పెసిఫైడ్ అను లేకపోతే వేరే ఏదైనా ఉంటుంది ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఇతను ఎస్వీయు రీజియన్కి సంబంధించిన అతను కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఏ రీజియన్కి సంబంధించిన టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రయారిటీలో పెట్టడం జరుగుతుంది సో వాటిలో ప్రయారిటీ పెట్టడం జరిగినప్పుడు ఇప్పుడైతే ఇతని ర్యాంక్ ఎక్కువ ఉంటుందో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇతని ర్యాంక్ ఒక ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్ ఏదైనా ఉంది అనుకుందాం ఇతను ఏం చేశాడంటే ఏయూ రీజియన్లో ఉన్న టాప్ కాలేజెస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పెట్టుకుంటే వెళ్ళిపోయాడు పెట్టుకొని దాని సీఎస్ఈ పెట్టాడు లేకపోతే వేరే వేరే ఆప్షన్స్ పెట్టాడు అన్నీ పెట్టాడు ఇతను అన్ని తిప్పించి 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 లాస్ట్లో మళ్ళీ అంటే ఇవన్నీ కూడా ఏయు అన్నీ కూడా వదిలేసేసి ఎస్వీయూ ఎప్పుడైతే పెట్టాడో ఎస్వీయూ దగ్గర ఎస్వీలో అతనికి సీట్ అలకేట్ అవ్వడం జరుగుతుంది దీనికి రెండు మూడు కారణాలు ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఇతను ర్యాంక్ ప్రకారము మనకు సీట్ అనేది అలకేట్ అవుతుంది సో ర్యాంక్ అది అందరికీ తెలిసిందే మరి ఇతను ఎస్వీయూ అంటే ఆర్ ఏయు అంటే రెండు కూడా ఏపీకి సంబంధించిందే కదా మరి ఏయులో ఎందుకు రాలేదు సీట్ అతనికి ఎస్వీలో ఎందుకు వచ్చింది కొంతమంది ఎస్వీలో అసలు కొన్ని కాలేజెస్ పెట్టకుండా ఓన్లీ ఏయూలోనే పెట్టి వదిలేసేసి సీట్ కూడా పోగొట్టుకుంటున్నారు సో ఎందుకు అవుతుందంటే అంటే ఏఈలో అయితేను నాన్ లోకల్ ఎస్వీయూలో అయితే లోకల్ అంటే నాన్ లోకల్ లోకల్ అనే స్టేటస్ అనేది రెండు ఉంటాయి మీకు ర్యాంక్ కార్డులో లోకల్ ర్యాంక్ అని చెప్పి క్లియర్గా స్పెసిఫై చేసి ఉంటుంది అంటే మీ లోకల్ ర్యాంక్ ఇక్కడ ఎస్వీయూ అని ఇచ్చి మీ లోకల్ ర్యాంక్ అంటే ఎస్వీలో మీ లోకల్ ర్యాంక్ ఇంత అని అర్థం త్రూఅవుట్ ఏపీలో మీ ర్యాంక్ ఇంత అని అర్థం ఓవరాల్ ర్యాంక్ కాబట్టి ఎప్పుడైతే మీరు ఎస్వీయూ అని ఇస్తారో ఎస్వీయూకి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వండి కూడా ఇవ్వచ్చు ప్రయారిటీ కానీ ఏయూలో మీకు జరిగేటప్పుడు ఏం చేస్తారంటే మీకు ఎక్కడ కూడా ఈ వేరే రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సిడర్ చేయరు ఓన్లీ మెరిట్ పైన తీసుకుంటారు అంటే ఒక కాలేజ్ ఉందనుకుందాం ఏబీసీ అనే కాలేజ్ ఈ ఏబీసీ అనే కాలేజ్లో అరవై సీట్లు ఉంటే సిఎస్సిలో ఇప్పుడు ఈ ఏబీసీ కాలేజ్ ఏయూ రీజియన్లో ఉంది అనుకుందాం ఎస్వీయూ క్యాండిడేట్ వచ్చాడు ఎస్వీయూ క్యాండిడేట్ వచ్చి ఇతనికి ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చింది ఇతను వచ్చి నేను దీంట్లో జాయిన్ అవ్వాలని చూశాడనమాట ఇతను ఇతనికి ఈ సిక్స్టీ సీట్స్లో అంటే ఈ ఏబిసి అనే సిక్స్టీ సీట్స్లో క్యాటగరైజేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే మెరిట్ స్టూడెంట్స్కి ఇస్తారు ఆ మెరిట్ స్టూడెంట్స్లో మాత్రమే ఈ నాన్ లోకల్ స్టూడెంట్స్ని కలుపుతారు ఇతను బీసీఏ ఉండొచ్చు ఎస్ఏ ఉండొచ్చు ఎస్టీ ఉండొచ్చు ఏదన్నా ఉండొచ్చు ఇతను ఇతనికి మాత్రము ఎస్వీయూ రీజన్ కాబట్టి ఫస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇతను కాంపీట్ చేయాల్సి ఉంటుంది సో ఇతనికి యాభై వేలు ర్యాంక్ వచ్చింది ఇదే ఏబీసీ కాలేజీకి మిగతా వాళ్ళందరూ ఒక నలభై తొమ్మిది వేల మంది లేకపోతే వేరే వేరే వాళ్ళందరూ కూడా అంటే ఏబీఏ ఏ రీజన్ వాళ్ళు ఎస్వి రీజియన్ వాళ్ళు అందరూ కూడా కాంపీట్ చేసి ఉంటే ఇతనికి ఫస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్లో కానీ ఇతని ర్యాంక్ మంచి ర్యాంక్ ఉండి వీళ్ళందరికన్నా ఈ నలభై తొమ్మిది వేల మంది కన్నా మంచి ర్యాంక్ వచ్చి ఉంటే తప్పితే ఇతనికి ఏ రీజన్లో ఈ ఏబీసీ అనే కాలేజీలో సీట్ రాదు సో ఈ అల్గారిథం అనేది డిఫరెంట్గా వర్క్ అవుతుంది మనకు సీట్ అలొకేషన్ అప్పుడు కాబట్టి మీకు ఏ రీజన్ అయితే ఉందో ఆ రీజన్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి మిగతా రీజన్స్కి సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి ఎప్పుడైతే ఎస్వీయు వాళ్ళు ఏయూలోకి వెళ్ళినా వాళ్ళు ఎస్వీలోకి వెళ్ళినా మీరు నాన్ లోకల్ అవుతారు కాబట్టి ఆ ఫస్ట్ టాప్ ఫిఫ్టీన్ పర్సెంట్ కోటాలోనే మీకు సీట్ అలకేట్ అవుతుంది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్లో మీతో పాటు ఎవరు కాంపీ కాంపీట్ అవుతారు టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కాంపీట్ అవుతారు బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిమేల్ వాళ్ళు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిజర్వేషన్ రిజర్వేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కేటగిరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జెండర్ ఫిఫ్టీన్ మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరూ కూడా మీతో కాంపీట్ అవుతారు అన్నమాట సో దీంతో చాలా మంది కూడా సీట్ పోగొట్టుకుంటారు కాబట్టి ఏ రీజన్ వాళ్ళు ఆ రీజన్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి సెకండ్ ప్రయారిటీ కూడా వండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సినారియోలో ఒక థౌజండ్ ర్యాంక్ వచ్చినతను ఉన్నాడు ఇతను కూడా ఎస్వీయూ సంబంధించిన అతను అనుకుందాం ఇప్పుడు ఇతను ఏయూలోకి వెళ్ళి ఏబీసీ అనే కాలేజ్కి పెట్టచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ పెట్టొచ్చు ఎందుకంటే ఇతని ర్యాంక్ చాలా తక్కువ సో ఇప్పుడు ఇతను ఇక్కడ పెట్టాడంటే ఏబీసీ అనే కాలేజ్లో పెట్టాడు అంటే ఈ ర్యాంక్ ఖచ్చితంగా అతనికి ఆ తక్కువ ర్యాంకు కాబట్టి ఖచ్చితంగా సీటు వస్తుంది సో కాబట్టి అది గమనించుకోండి మీరు మాత్రం జాగ్రత్తగా గమనించి మీరు పెట్టే కాలేజెస్ మాత్రం ఆ ప్రయారిటీ లిస్ట్ అనేది ప్రాపర్గా చేసుకోండి దాని ప్రకారమే ఇచ్చుకోండి సో ఆ ప్రయారిటీ లిస్ట్ ఇవన్నీ కూడా మనకు దగ్గర సబ్స్క్రైబ్ చేసుకున్న యూజర్స్ అన్నిటికి కూడా ఫ్రీగా మనం మెంటర్షిప్ కానీ గైడెన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్